ప్రైజ్ ద లార్డ్. మీకెంతో సుపరిచితులు. ఏది నిజం ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి గొప్ప వ్యక్తి రెవరెండ్ డాక్టర్ షౌర్బాబు కోనా గారు స్టూడియోకి రావటం మనకు ఎంతో సంతోషం. ఆయన ఇజ్రాయెల్ గవర్నమెంట్ గుడ్ విల్ అంబాసిడర్గా ఇజ్రాయెల్కి 121 సార్లు వెళ్ళొచ్చి ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు. అసలు సువార్తను ప్రకటించాల్సిన అవసరం ఏంటి, మన బాధ్యత ఏంటి సువార్త ప్రకటించడంలో, ఈ అంశంపై సువార్త ప్రకటించడంలో ఉన్న గొప్పతనం, ఎలా ప్రకటించాలి అనే విషయాల గురించి చర్చించడమే ఈరోజు మన లైవ్ ప్రోగ్రామ్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు, ప్రైజ్ లార్డ్ అండి. మీరు మా స్టూడియోకి రావడం చాలా సంతోషం. మరి ఈ సువార్త ప్రకటించడం ఎలా అనే దాని మీద ఈరోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. యేసు ప్రభు సువార్త ప్రకటించమని చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఎందుకు చెప్పారు? యాక్చువల్గా మనం పరిశుద్ధ గ్రంథంలోన మనకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 6468 ఆజ్ఞలు కనబడతాయి. అందులోన 5418 ఓల్డ్ టెస్టమెంట్ కమాండ్మెంట్స్, 1050 న్యూ టెస్టమెంట్ కమాండ్మెంట్స్. అయితే ఈ మొత్తం 6468 ఆజ్ఞల్లోన ఎమర్జెన్సీ కమాండ్మెంట్ అంటే 108 లేక పోలీస్ 105 101 ఉన్నలాంటి, ఇప్పుడు అమెరికాలో అయితే 911 ఎమర్జెన్సీ, ఈవెన్ హెలికాప్టర్స్ తోటి పోలీస్ దిగిపోద్ది ఎక్కడ కావాల్సింది అక్కడ. ఈ కమాండ్మెంట్ ఏంటంటే యేసు ప్రభు ఇచ్చిన లాస్ట్ కమాండ్మెంటే. అది మార్కు సువార్త 16:15-16 వచనాలు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి విశ్వసించిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆయన చెప్పిన ఆజ్ఞ ఆ ఉలివుల కొండ మీద నుంచి ఆయన పరలోకానికి ఆరోహణం ఒక ముందు 500 వాచ్ చేస్తుండగా, ఈరోజు మనం ఇజ్రాయెల్ వెళ్ళినట్టయితే ఆ ఒలివుల కొండ మీదన 11th సెంచురీలో కట్టబడిన క్రూసిడర్స్ చర్చ్ ఒకటి ఉంటుంది. అక్కడ ఒక రాయి ఉంటుంది, ఆ రాతి మీదే యేసు ప్రభు పాదాలు మోపి ఆ పాదాల యొక్క ఫుట్ ప్రింట్ దాని మీద లైట్గా కనబడతాయి, దాని మీద మోపి ఆయన ఆరోహణం అయిపోయే ముందు. ఇక్కడ ఇది ఆ ప్రాంతం ఇప్పుడు 1187 సలావుద్దీను యెరూషలేమును కాంకర్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని దాన్ని మాస్ కింద మార్చేశారు. ఇప్పుడు ఈ ముస్లిమ్స్ మన దగ్గర ఎంట్రీ ఫీజు ఒక రోజుకి $1,000 కలెక్ట్ చేసి మన లోనకి అలవ్ చేస్తారు. ఆ పక్కనే ఒక మాస్క్ కట్టేసి అందులో మళ్ళీ అలవ్ చేయరు. ఈ ప్రాంతం మీద మట్టుకు ఎంట్రీ ఫీజు $2 పెట్టి $2 ఒక్కొక్క వ్యక్తికి ఛార్జ్ చేసి లోనకి పంపిస్తారు. ఆ ప్రాంతంలోనే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైంది, 500 వాచ్ చేస్తుండగా అక్కడ చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు ఇది ఎందుకు యేసు ప్రభు యొక్క సువార్తని లోకానికి అంతటికీ చెప్పాలంటే, మానవ ఆత్మలు నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా కాపాడడానికి కాపాడగలిగేది ఒక్క యేసు ప్రభు యొక్క సువార్త, ఆయనలో రక్షణ. ఇది లోకానికి అంతటికీ తెలియాలి. అందుకే ఐజయ ముందుగా ఒక మాట చెప్తాడు 750 సంవత్సరాలకి ముందు, అంటే 2750 సంవత్సరాలకు ముందే ఐజయ మనం ఆ 39వ అధ్యాయం మనం చదివినట్టయితే 6-9 వచనాలు ఒక చక్కని మాటలు చెప్తారు ఎందుకు సువార్త ప్రకటించబడాలి అన్నదానికోసం. ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని అడుగుచున్నాడు మరొకడు అడుగుచున్నాడు, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. మానవ జీవితం ఫ్యూజ్డ్ బల్బు, ఇది ఎప్పుడు ఫ్యూజ్ అయిపోతుంది ఎవరు చెప్పలేరు. ఈరోజు మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు సెకండ్కి ఆల్మోస్ట్ ఇద్దరు చచ్చిపోతారు. తెల్లవారేసరికి సూర్యుడికి ఉదయించే ముందు 230,000 మంది ఈ లోకంలోంచి బకెట్ అన్నీ వెళ్ళిపోతారు. మన భారతదేశంలోనే సూర్యుడు ఉదయించక ముందు 29,000 మంది చచ్చిపోతారు. అలాగే మన ఈ లోకంలోన రోజుకి 35,000 మంది ఇంట్లో నుంచి పైకి వెళ్తే ఇంటికి తిరిగి రారు, హాస్పిటల్ మార్చురీలకు వెళ్ళిపోతారు.
ఇండియాలోని 4,500 మంది తెల్లవారేసరికి రోడ్ల మీద చచ్చిపోతారు. అందుకే మానవ జీవితం ఫ్యూజ్డ్ బల్బు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారంటారు. అంటే మేత భూముల యొక్క సొగసని బైబిల్ దుర్మార్గులు మేత భూముల యొక్క సొగసును పోలి ఉన్నారు అనడానికి కూడా ఈ వచనమే కారణం. ఆలు బ్రహ్మాండంగా ఉంటారు, గడ్డి వచ్చి పశువులు తినేస్తే పోతారు. అందుకే ఈ మాటను ఉపయోగించే అది చెప్పడానికి కారణం. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుచున్నదా ఉన్నత పర్వతము ఎక్కుము యెరూషలేము. ఎందుకు ఉన్నత పర్వతాలు ఎక్కాలంటే సువార్త ప్రకటించడానికి, అందరికి తెలియడానికి. ఈ అనకూడదు కానీ మోడర్న్ 21st సెంచురీలో అందరికీ తెలియబడాలంటే ఒకే ఒక మీడియా ఛానల్స్, సటలైట్ ఛానల్స్ కొన్ని వందల దేశాలకి కొన్ని కోట్ల మందికి ఒకేసారి మెసేజ్ ఇవ్వడానికి ఇదే బలమైన సాధనం, బలమైన. అందుకే యాంటీ క్రైస్ట్ దీన్నే వాడతాడు. సాతాను వాడేది ఇదే, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వాడడానికి ఇదే. అందుకే ఈ సువార్తని బలముగా ప్రకటించుము, సువార్త ప్రకటించడం అట బలముగా ప్రకటించాలట. అంటే నీ పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ మనస్సుతోటి నీవు నమ్మిన యేసు ప్రభు నిజమైన దేవుడు, పరిశుద్ధ గ్రంథం ఒకటే, దేవుని వాక్యం, ఆ బలంగా ధైర్యంగా ప్రకటించమని చెప్తుంది. భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా. ఇదండి ఈ వాక్యాలు మొట్టమొదటి చెప్పి మళ్ళీ ఐజా ఏమంటారంటే సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటారు. ఆ సువార్త అంటే ఏ సువార్త అంటే పొలిటికల్ సువార్తలు, సినిమా సువార్తలు, కొత్త సినిమా రిలీజ్ అయిందని సువార్తలు కానీ, లేదంటే స్టాక్ మార్కెట్లు పెరిగాయని సువార్తలు కానీ, లేదంటే గవర్నమెంట్ ఇచ్చే జిఎస్టీ గవర్నమెంట్కి పెద్ద సువార్త, లోకం అంతా ఇండియా అంతా ఇలాంటి సువార్తలు కాదండి. రక్షణ సువార్త అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవ జాతిని రక్షించడానికండి. మతాలు స్థాపించడానికి రాలేదు. మతాలు అంటే ఏంటంటే, మతం అంటే సెర్చింగ్ ఏ బ్లాక్ క్యాట్ ఇన్ ఎ డార్క్ రూమ్ వెన్ దెర్ ఇస్ నో క్యాట్ ఈజ్ అ రిలీజన్. అంటే పిల్లి లేనప్పుడు నల్ల పిల్లి కోసం చీకటి గదిలో ఎతకడమే మతం. ఈ లోకంలో 47 మతాలు ఉన్నాయి. మతాలు మనుషులు చేస్తారండి. మతం అంటే మానవుడు దేవుణ్ణి చేరే మార్గం. క్రిస్టియానిటీకి మతాలకి డిఫరెన్స్ ఏంటంటే, మతాలన్నింటిలో కూడా మనిషి దేవుణ్ణి వెతికితే క్రిస్టియానిటీలో దేవుడు మనిషిని వెతుక్కొని వచ్చారండి 2007 ఇయర్స్ బ్యాక్. ఇది దేవుడు మనిషిని వెతుకుతాడు, నశించి దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. సువార్త ఆ వెతికి రక్షించడానికే, పాపం నుంచి మానవ జాతిని రక్షించడానికి. 370 రకాల పాపాలు పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. దానికి దేవుడిచ్చేవి 289 డెడ్లియెస్ట్ పనిష్మెంట్స్ ఆ పాపాలకి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది ఏంటంటే, నశించిపోతున్న ఈ ఆత్మను నరకములోకి పడకుండా రక్షించి ఆయన దగ్గర తేడానికే ఈ సువార్తను ప్రకటించమని చెప్పింది. ఇప్పుడు సింపుల్, వరల్డ్ వార్ 2లోన హిట్లరు 1,000 ఏరోప్లేన్లతో బాంబులు చేసేవాడు అండి లండన్ని. 1,000 ఏరోప్లేన్స్ నాన్ స్టాప్ బాంబింగ్. అయితే బ్రిటిష్ MI5 MI6 ప్రజల్ని రక్షించడానికి ఏంటంటే ఒక సువార్తను ప్రకటించారు. సువార్త ఏంటంటే ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఆ సువార్త చర్చిలు ప్రభుత్వం తాకమని చెప్తుంది. మీరందరూ కూడా లండన్ మెట్రోస్లోనికి ఏ స్టేషన్ దగ్గర ఉంటే ఆ స్టేషన్లోకి పారిపోమన్నారు. అది సువార్తాలకి, ప్రాణాలు కాపాడడానికి. ఎందుకంటే ఎవరెవరైతే ఆ మెట్రో స్టేషన్లోకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ సేవ్ అయిపోయారు. అలాగే
జర్మనీలోన చెల్ అనే ఒక సిటీని డిస్ట్రాయ్ చేయడానికి అమెరికన్ జనరల్ కట్ని ఏమంటే చేశాడు, అది 1,00,000 పాపులేషన్ సిటీ. ఎందుకంటే అక్కడే కీలైన పట్టణంలో హిట్లరు న్యూక్లియర్ బాంబ్ చేస్తున్నాడు, ఆ రియాక్టర్స్ సప్లై ఈ మెటీరియల్ అక్కడి నుంచి వెళ్తుందని తెలిసిన తర్వాత ఇలా సిటీని డిస్ట్రాయ్ చేయడానికి ముందు ప్యాంప్లెట్స్ పంపుతారు, లక్షల కొలది ప్యాంప్లెట్స్ ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మేద నుంచి వేసేస్తారు. అదేంటంటే సువార్తలకి మీరు కానీ రక్షించబడాలంటే ఈ పట్టణాన్ని వదిలి పారిపోండి, లేదంటే మటుకు రేపు రాత్రికి మీరు అందరూ చచ్చిపోతారు. వీఆర్ గోయింగ్ టు బాంబ్. ఎవరెవరైతే ఇది ప్యాంప్లెట్లు చదివి ఆలకించి నమ్మారో వాళ్ళందరూ సేవ్డ్. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవడెవడతున్నాడో మాసివ్ బాంబింగ్, టోటల్ జర్మన్ సిటీ ఫినిష్డ్. యేసు ప్రభు చెప్పింది అదే, ఆయన సువార్త ఏంటంటే మీరు మరణం తర్వాత బిల్ గేట్స్ అయినా బెగ్గర్ అయినా ఎవరికైనా ఈ భూమి మీద ఉండేది లిమిటెడ్ పీరియడ్. ఎవడో చెప్పలేడు నాకు ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉందో నేను చచ్చిపోనని చెప్పనివాడు ఎవడో ఉన్నాడా? నాకు డజన్ నోబెల్ ప్రైజ్లు ఉన్నాయి నేను చచ్చిపోనని చెప్పినోడు ఎవడో ఉన్నాడా? ప్రపంచానికి పెద్ద డాక్టర్ నేను చచ్చిపోనని ఎవరికైనా ఉందా? ఎవడైనా చెప్పవలసిందే. వాడు కళ్ళు మూస్తే కళ్ళు ఇప్పేది వాడు అనుకునే దేవుళ్ళు దేవతలు మేదన ఎవరు కనబడరు, కానీ యేసు ప్రభు ముందే నిలబడతాడు. అందుకు ఆయన ఆ ఆత్మల నరకానికి పోకుండా ఉండడానికే సువార్త ప్రకటించమని చెప్పింది. ఆ సువార్త ఏంటంటే మీకోసం ఆయన యేసుక్రీస్తు ప్రాణాలు అర్పించాడు. అదే మన హిందూ శ్లోకాలు కూడా చెప్పు, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మదైన పుణ్యదాన బలియాగం. పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి, ఆ రక్తం దేవుడే స్వయంగా యాగం చేసి కార్చిన రక్తమై ఉండాలి. అది యేసు ప్రభు స్వయంగా రక్తం కార్చిన ఆ రక్తంతో కడగబడితే మన పాపాలు పోయి పరలోకంకి వెళ్తావు, నరకానికి వెళ్ళవు అన్నదే సువార్త. ఇప్పుడు ఈ సువార్త ప్రకటించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్లండర్ ద హెల్ టు పాపులేట్ హెవెన్, నరకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నింపడానికి యేసు ప్రభు తన శిష్యులకి ఆ ఒలీవల కొండ మీద ఆయన చెప్పినది ఏంటంటే మీరు సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి. అన్ని జాతులు సుమారు ఈ లోకంలోన 6,300 భాషలు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, 200,000 పైగా కులాలు ఉన్నాయి మన ఇండియాలోనే, 6,000 కులాలు 25,000 సబ్ కాస్ట్లు ఉన్నాయి. అలాగే ఈ ప్రపంచం అంతా సుమారు 200,000 వెరైటీస్ జాతులు ఉన్నాయి, 6,300 భాషలు మాట్లాడే భాషలు ఉన్నాయి, అలాగే 220 ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ 193 అయినా మిగతా ఉన్నాయి. సో ఇవందరికీ కూడా భూగోళం అంతా కూడా సువార్త ప్రకటించమని చెప్పింది. ఎందుకంటే ఆత్మలు నరకానికి వెళ్ళకూడదని. ఒకసారి మానవ జీవితం ఎండ్ అయితే అది నరకానికి వెళ్తే దాని నుంచి రిలీజ్ చేయడానికి డిడి సిస్టమ్లు కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు కానీ మనం చేసిన చేసాలని నడిపించడానికి ఏమి లేవు కట్టి. సో యేసు ప్రభు మొత్తము జీవితం అంతము లోకానికి చెప్పింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యము ఎలాగుంటుంది, దేవుడంటే ఎవరు, నీవు చేరాలంటే ఏం చేయాలా అన్నదే సువార్త. అదే యేసు ప్రభు శిష్యులకి చెప్పింది. అదే దీన్ని మత్తయి సువార్త 28:18-20 చదివితే అక్కడ కూడా అదే ఇది ఉంటుంది. చదవండి ఒకసారి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాటలు ఆయన చెప్పిన తర్వాతే పరలోకానికి ఆరోహణమై వెళ్దాం. అయితే ఈ మాటలు చెప్పిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా
వెళ్ళి వీధుల్లో ప్రీచ్ చేయమని చెప్పలేదండి. యు వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్. అంటే దేవుని యొక్క కృప కోసం ప్రార్థనలో గడపమని చెప్పారు 10 రోజులు. అప్పుడే అప్పర్ రూమ్లో ఆ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో వచ్చిన తరువాత సువార్త ప్రకటించడం ఆ రోజు నుంచి మొదలైంది. అందుకే పేతురు ఆ అప్పర్ రూమ్లో పేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే అపోస్తుల కార్యాలు 3:15 సాలిడ్ వచనం ఒకటి ఉంటుందండి పేతురు యొక్క ధైర్యానికి. యాక్చువల్గా పేతురు వెరీ డేరింగ్ మ్యాన్. అయితే కైఫా ఇంటి దగ్గర జడిసి 3 సార్లు బొంకేస్తాడు. పేతురు యాక్చువల్గా గలీలయాలో బెత్సయాద నుంచి మన ప్రభువుకున్న 12 మంది శిష్యుల్లో 3 అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. నేను ప్రతి నెల ఇజ్రాయెల్లో ఆ టైబీరియస్లోన కింగ్ సోలమన్ కానీ లేకపోతే క్లబ్ హోటల్ అని ఉంటుంది సీ ఆఫ్ గాలీ ఎదురుగాన, ఆ రూమ్స్ అన్నీ ఎలాగుంటాయంటే ఇలా కటినప్పగానే స్ట్రైట్ ఫుల్ సీ ఆఫ్ గాలీ అంతా, అవతల పక్క గదరేని కుర్సీ బెత్సయిదా ఇవన్నీ కూడా కనబడతాయి కళ్ళ ముందే. నిజంగా జీవితంలో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఆ బాల్కనీలో మోకరించి ప్రార్థన చేస్తే దానంత ఆనందం ఇంకోట్లేదు. ఆ బెత్సయిద కనబడినప్పుడు చాలా ఒళ్ళంతా పులకరిస్తుంది. యేసు ప్రభు అక్కడే మత్తయి సువార్త 4:19 మాటలు పలికింది. 4:19 ఆయన ఈ చేపలు పట్టిన దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలర్లుగా చేస్తానని. ఇక్కడ చూసుకోండి, చేపలు పట్టే జాలర్ల దగ్గరికి వెళ్ళి నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలర్లుగా చేస్తానని. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, చేపలు పట్టే జాలరికి మనుషులు పట్టే జాలరికి డిఫరెన్స్ ఏంటంటే, చేపలు పట్టే జాలరి సముద్రంలో వలేసి బతికున్న చేపలను పట్టి ఒడ్డుకి తెచ్చి చంపుతాడు. అది చేపలు పట్టే జాలరి యొక్క పని. అయితే మనుషులు పట్టే జాలరి పని ఏంటంటే, పాప జీవితములో పాపాల్లో మునిగిపోతున్న మానవ జాతికి, ఇప్పుడు బైబిల్ చెప్పే 370 రకాల వెరైటీస్ ఆఫ్ సిన్స్, ఈ పాపాల్లో చచ్చిపోతున్న వారికి యేసు ప్రభువు యొక్క సువార్త అనే వలయసి వారిని ఒడ్డుకు తెచ్చి జీవాన్నిస్తాడు. ఆ పని కోసమే యేసు ప్రభువు పిలిచింది, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలర్లుగా చేస్తాను. ప్రపంచంలోన ఈరోజు సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే, 13 మిలియన్ స్పీసెస్ ఉన్నాయట. అంటే 130 లక్షల జీవరాశులు, కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు, పుల్లు, సింహాలు, ఏనుగులు, పక్షులు 9,300 రకాలు, జంతువులు 5,780 రకాలు. ఇవన్నీ వీటిలోన దేన్నైనా, మానవుడు పులునైనా సింహునైనా ఏనుగునైనా జిరాఫీనైనా దేన్నైనా, ఈ విల్ మేక్ దెమ్ టు డాన్స్. కానీ ఒకే ఒక క్రీచర్ని ఎవడో కంట్రోల్ చేయలేని క్రీచరు మనమే, మానవుడు. అది భయంకర ప్రపంచంలోన అతి భయంకరమైనది ఏదంటే మానవ హృదయం. అందుకే జెర్మీయా ఒకసారి చదవండి 11:9 హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడు ఎవడో. చదువు, మానవ హృదయం యొక్క హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో. ఇక్కడ మానవ హృదయం అంత వికెడ్నెస్ హ్యూమన్ చరిత్రలో ఎక్కడ ఉండదండి. అందుకే ఈ హృదయాన్ని పోలీస్ స్టేషన్లు కరెక్ట్ చేయలేవు, కోర్టు కరెక్ట్ చేయలేవు, చట్టాలు కరెక్ట్ చేయలేవు. వీటిని మార్చగల శక్తి ఒక్క యేసు ప్రభు యొక్క సువార్తకే ఉంది. మేము జైళ్ళల్లో ప్రీచింగ్కి ఇండియాలోనూ వెళ్ళాను, యుఎస్లో ఎవ్రీ ఇయర్ 3 జైల్లో ప్రీచ్ చేస్తానండి. లాస్ట్ 1997 నుంచి ఎవ్రీ ఇయర్ నేను 3 జైల్లో ప్రీచ్ చేస్తాను, కొలంబస్, ఒహాయో, న్యూయార్కు, అట్లాంటా. ఈ జైల్స్లోకి వెళ్ళినప్పుడు
చూడడానికి చాలా అమాయకులుగానే ఉంటారు, కానీ ఒక్కొక్కటి చేసిన క్రైమ్ చూస్తే షాక్ అయిపోతాం. అట్లాంటి జైల్లో ఒక కెలిసిన వాడికి రెండు చేతులు లేవండి. ఈ పామ్స్ ఇక్కడ ఉన్నాయండి, అడికి భయభర్త ఆడు 14 మందిని షూట్ చేశాడు. చూసుకో, చేతులు లేనివాడు, చేతులు లేనివాడు. అలాగే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో ఒకసారి ప్రీచ్ చేశానండి. థామస్ ఆచార్య గారు అనేది రాజమండ్రిలో ఉంటారు, మోస్ట్ వెరీ పవర్ఫుల్ డైనమిక్ జైల్లో కరుడు కట్టిన క్రిమినల్స్ మార్చిన గొప్ప దైవజండి ఆయన. ఆయన నిజంగా అంటే ఈ రోజుల్లో స్వార్థం కోసం సువార్తలు చేసిన వాళ్ళు చాలా ఎక్కువ, యేసు ప్రభుని నమ్ముకోమని చెప్పిన వాళ్ళకంటే అమ్ముకున్న వాళ్ళు ఎక్కువ అన్ఫార్చునేట్గా. అయితే ఈయన ఆయన ఫాదరు ఆ జైల్లో చాలా, ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేశారండి. ఆ మీటింగ్లోన రోజుకి ఇద్దరినే లైఫ్ సెంటెన్స్ నుంచి డెత్ సెంటెన్స్ నుంచి హ్యాంగింగ్ నుంచి రక్షించబడిన వాళ్ళని తీసుకొచ్చే టెస్టిమనీ చెప్పించేవాడండి. షాక్డ్, ఒక్కొక్క టెస్టిమనీ ఆలకిస్తే గుండె అదిరిపోద్దండి. ఒక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్తో వచ్చి టెస్టిమనీ చెప్పాడండి. ఆయన కూడా జైలు ఏంటి సార్ వరకట్నం కేసులోన. తర్వాత అందరూ హిందువులే, పాపం యేసు ప్రభు తెలియదు. ఈయన ఒకరోజు ప్రీచ్ చేస్తుంటే దేవుడు అన్యాయస్తుడు కాదు అని ప్రీచ్ చేస్తుంటే ఆలకించి యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత తిరిగి రిలీజ్ అయిపోవడం. ఆ కోడలు పాపం కూతురికి పెళ్లి చేశాడు, పెళ్ళైన మరుసటి వారమే ఆవిడ ప్రెగ్నెంట్ కింద ఇది అయింది. అది ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని వాళ్ళు ఇచ్చేస్తే ఆ అమ్మాయి ఇచ్చేసింది, వీళ్ళు వరకట్నం ఇవ్వలేదని నన్ను హెరాస్ చేస్తానని చెప్పి మొత్తం ఇతని మీద, భార్య మీద, కొడుకు మీద, ఒకటే కొడుకు, అందరి మీద లేచి లోనేసింది. పాపం వీటి పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటిది దేవుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎలాగైన పైకి వచ్చాడు. అన్న తర్వాత అప్పుడు ఆయన చెప్తాడు. ఆ టైంలోన నేను ఒక సండే జైల్లోకి ఆయన తీసుకెళ్లారండి, థామస్ ఆచార్య గారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ దాదాపు ఒక 300 మంది వాళ్ళు వర్షిప్ చేసే విధానం చూస్తే నాకు మతిపోయిందండి. అందరూ కూడా లైఫ్ ఇంప్రిజ్మెంట్. ఆ జైల్లో 1900 మంది చిల్లర రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ 300 మంది లైఫ్ ఇంప్రిజ్మెంట్, కొంతమంది డెత్ సెంటెన్స్ నుంచి కమ్యూట్ అయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అందులో ఇద్దరు ముగ్గురిని అడిగాను ఏంటని. ఒకడు తమిళనాడు నుంచి ఆడు, ఆడు భార్య మీద సస్పిషన్ తోటి పుట్టిన పిల్లని ఒక 6 సంవత్సరాల వరకు ఊరుకున్నాడు. అయినా ఆ పిల్లని చూసినప్పుడల్లా మనసంతా ఇదైపోయి ఆ పిల్లని రెండు కాళ్ళు పట్టుకొని గోడకేసి కూర్చుని చంపేశాడండి భార్యని. ఇలాంటి హార్డ్ క్రోర్ క్రిమినల్స్ మార్చగలిగేది కోర్టులు కాదు, జైళ్ళు కాదు, పోలీస్ స్టేషన్లు కాదండి, యేసు ప్రభు యొక్క సువార్త అండి. ఇంకొక ఆయన, వాడు పేరు సుబ్బారెడ్డి, వాడు యాక్చువల్గా కమ్మరోడ్ అండి. ఆ కమ్మరోడ్ అయితే పాపమాడు పూరు ఆ ఏరియాలోన. ఇంకొకడు వాడు రెడ్డే, వాడు మంచి రిచ్ మోతుబారి. మూతువారు అయితే పాపం ఇతని భార్య చాలా అందంగా ఉంటుంది. ఆ భార్యకి ట్రై చేస్తాడు, ట్రై చేస్తే ఆ భార్య ఒకసారి చెప్తే ఈయన వెళ్ళి అడిగాడు, ఏట్రా ఇది ఇలా చేస్తానో తప్పు కదండి సార్ మీరు ఇదంటే. ఆడు అప్పటి నుంచి ఏడ్ చేసేవాడంటే, ఈడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఈడు ఈడు గ్యాంగు ఈయన ఏళాకోళం చేయడం ఈయన ఇది చేయడం అని చేసేవారు. చేసి ఒకరోజు ఆడు ఏంటంటే చేశాడు, వీళ్ళు పాపం పూరు గుడిసే, వీళ్ళందరూ ఒకే దీనిలోన పడుకుంటారు, భార్య చిన్నపిల్లలు ఇది వీళ్ళందరూ పడుకుంటే ఆ ఇంటికి పైన తాళం వేసి అగ్గెట్టేశాడండి. అగ్గెట్టేస్తే ఈడు బ్లాక్ స్మిత్ కదా, వీడికి ఎలా బ్రేక్ చేయాలో బాగా తెలుసు. తలుపులు ఎర్రగొట్టి మొత్తమే సేవ్ చేసాడు. ఇల్లైతే కూలిపోయిన తప్ప అందరూ సేవ్ అయిపోయారు. సేవ్ అయిపోయిన పైన ఈడు చెప్పులు వదిలేసి పారిపోయాడు. నిప్పు పెట్టాడు. ఎవిడెన్స్ దొరికింది? ఎవిడెన్స్ ఎవరిదని చూస్తే ఆడిదని తెలిసింది. తెలిస్తే ఏడ్ చేసాడంటే ఆహా అని చెప్పి సరిగ్గానే, ఇది కమ్మరోడ్ కదా, సరిగ్గా తయారు చేశాడండి కత్తిని. ఇంత కత్తిని 1 వారం రోజులు పదును పెట్టాడు. పెట్టి ఈడు ఎక్కడైతే తెల్లవారు 5 గంటలకు టీ తాగడానికి గుంపుతో అంతా వస్తాడో అక్కడ వచ్చి 2 చేశాడు, ఒకటి ఈడికి ఒకటి బామర్దికి. భార్య తమ్ముడు ఒకడు ఉన్నాడు, ఆడికి ఒకటి ఇచ్చాడు తోడు కోసం. ఇద్దరు వెళ్ళి
ఈ యాజ్ యూజువల్గా టీ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఈయన చూడగానే అది సంతోషం వీళ్ళకి ఎగతాళి చేయడానికి చేస్తున్నప్పుడు ఇరా అన్నాడు. ఇరా అనగానే వాళ్ళు బామ్మది తీసి సరిగ్గా పైకి ఎగిరిపోయింది, మిగతా వాళ్ళంతా పరుగు. వీళ్ళు ఈడు పలుకుపడినాడు కదా, భార్యని వీళ్ళ అమ్మని ఈడిని బామ్మర్దిని అందరినీ సెంట్రల్ జైల్లోనే వేస్తారు జీవిత ఖైదీ. ఆ టైంలోనే చూసుకో పాపం, ఈడైతే పాపం చేశాడు తప్ప తల్లి ముసలి తల్లిని ఆ లేడీస్ ప్రిజన్ అవతల పక్క ఆ చిన్నపిల్ల భార్య వాళ్ళేం తప్పు చేస్తుంది, ఈడీడు బామ్మర్ చేశారంటే అర్థం ఉంది. సో ఆ టైంలోనే చూసుకోండి, ఈడికి ఒక పైసా లేదు, డబ్బులు లేవు, లాయర్లు పెట్టి వాదించుకోవడానికి. మన హైదరాబాద్లోన ఒక టాప్ క్రిమినల్ లాయరు పేపర్లో చదివాడండి ఇది. ఈ చదివి ఇప్పటికీ ఏంటంటే, ఈడు ఒకరోజు పాప ఈడిని కిచెన్లో వేశారు, అక్కడ కిచెన్లో పనిచేసి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద నిలబడి పాపం సమ్మరు నిలబడి ఉన్నాడు. మన థామస్ ఆచార్య గారు సర్వీస్ కండక్ట్ చేస్తాడు ఆదివారం నాడు, చేస్తున్నప్పుడు ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఆయన లోన పిలిచి కూర్చో అని చెప్పి, నీకేం నేను చేశాను సార్ మర్డర్ నేను చేశాను, కానీ నా తల్లి భార్య ఏం చేయలేదంటే అప్పుడు యేసు ప్రభు కోసం చెప్పారు, నిన్ను రక్షించేది యేసు ప్రభు ఒకరే, నువ్వు ఆయన నమ్ముకో నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తారని అది నమ్ముకొని వారం రోజులకి ఈ హైదరాబాద్ క్రిమినల్ లాయర్ ఎల్డర్లీ మ్యాన్ హైకోర్టులో కేసు ఓపెన్ చేయించండి, ఎవడ ఒక పైసా ఇవ్వలేదు, ఎవడ పిటిషన్ పెట్టలేదు. చూసుకోండి ఎలాగ దేవుడు ప్రణాళిక ప్రణాళిక చూసుకోండి. చూస్తే ఆ జడ్జి దగ్గర వాదిస్తాండి ఈయన, అది సర్కంస్టెన్స్ ఇది, దీని వల్ల జరిగింది తప్ప ఆడికి ఒరిజినల్గా ముందు పగలు ఉండి చేసింది కాదు, ఇల్లుని తగలబెట్టి కుటుంబాన్ని అంతా నాశనం చేసిన కోపంతో క్షణికంలో చేశాడు. అయితే వాళ్ళిద్దరూ వాళ్ళ అన్యాయం చేయలేదు, వాళ్ళకి తెలియదు లేడీస్ వాళ్ళు జైల్లో ఉన్నారు. ఆ జడ్జి కన్విన్స్ అవ్వకంట మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆర్గ్యూ చేయమన్నాడు. చూసుకో అసలు ఈ జడ్జిలకు అసలు ఆలకించడానికి టైం ఉండదు, టైం ఉండదు అలాంటిది. అలాంటిది ఈయన ఆర్గ్యూ చేయగానే ఆ జడ్జి మొత్తం ఫైల్ అంతా చదివి చా ఆడు చేసింది మర్డర్ కాదు, చేసిన దీనికి ఆత్మహత్య చేశాడని చెప్పి మొత్తం అతన్ని రిలీజ్ చేశాడు. చూసుకో దేవుని మహాశక్తి. ఆయన ఇప్పుడు పాపం సుబ్బారెడ్డి మన సామ్యానాలు వేసి కంపెనీలో పనిచేస్తాడు, పగలంతా చేస్తాడు, సాయంత్రం అయితే చదువుకోలేదు, 5వ క్లాస్ చదువుకోండు, ఆ బైబిల్ పట్టుకొని పక్క ఊర్లకు వెళ్ళి రే యేసు ప్రభుని నమ్ముకుంటారా మీ జీవితాలు మారుతాయి, ఆ సువార్త ఎంత కరుడుగట్టిన హృదయాన్నైనా మార్చేస్తుందని ఈరోజు సువార్త చేస్తున్నాడు. ఇలాగా యేసు ప్రభు సువార్తని ఎందుకంటే ప్రీచ్ చేయమన్నారు, ఈ కరుడు కట్టిన మానవ హృదయాన్ని మార్చగలిగేది పశువులాంటి హృదయాన్ని మార్చాలంటే యేసు ప్రభు యొక్క సువార్త ఒకటే. అందుకోసమనే యేసు ప్రభు ఆత్మలు నరకానికి వెళ్లకుండా మానవుడు మానవుడిగా ప్రేమ కనికరము దయ సత్యము ఇవన్నీ గుణాలతో నివసించాలంటే ఈ లోకములోన ఇదే. అందుకే యేసు ప్రభు చేసిన టీచింగ్ ఏది తెలుసా అండి, ఆ కొండ మీద ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చార్టర్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆ ప్రసంగం ఆలకించిన ఎవరైనా కూడా వారి జీవితాలు మారిపోతాయి. మన మహాత్మా గాంధీ గారు ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన అటర్నీ లాయరు, ఈ ప్రపంచంలో ఏ లాయర్ అయినా సక్సెస్ఫుల్గా టాప్ లాయర్ అవ్వాలంటే ఒకటే సీక్రెట్, బైబిల్ని చదవాలా. ఎందుకు తెలుసా, ద టోటల్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏ టైం అప్పుడు ఏ వర్డ్ కావాలా అనేది దొరికేది ఇందులోనే. అందులోకి ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ ఉందనుకో టాప్ క్లాస్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ కానీ దీన్ని కానీ చదివినోడు ఏ కేసు వాదించినా ఈ విల్ విన్, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వరస్ట్ బెస్ట్ పాలిటిక్స్ అన్నీ ఇందులోనే రికార్డ్ అయి ఉన్నాయి హ్యూమన్ హిస్టరీ అంతానా. ఇది చదివినప్పుడు జ్ఞానం ఎలాగంటే పెరుగుతుంది తాకమని లాయర్గా గాంధీ చదివి
ఆయన్ని టచ్ చేసింది ఏంటి తెలుసండి, ఈ కొండ మీద ప్రసంగం యేసు ప్రభు చేసింది. 5వ అధ్యాయం దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిని, ఇవన్నీ కూడా చదివిన తర్వాత సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇది ఆయన టచ్ చేసిందండి. గాంధీ కానీ మన సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ లాగా బ్రిటిష్ వాళ్ళ మీద గన్న పెట్టుకొని లిగిస్తే మనకెప్పటికీ స్వాతంత్రం రాదండి. ఫస్ట్ డేనే షూట్ చేసి పారేస్తారు బ్రిటిష్ వాళ్ళు. నేను అటెంట్ బ్రో తీసిన పిక్చర్ గాంధీని పిక్చర్ చూశానండి ఒకసారి బొంబాయిలో రిలీజ్ అయినప్పుడు, నాకు నిజంగా కళ్ళని నీరు వచ్చి ఒళ్ళంతా జలదరించింది. కారణం ఏంటంటే గాంధీ ఉప్పు సత్యాగ్రహం ఆ దండిలో చేసినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు, ఆ రోజుల్లో కాంగ్రెస్ అంటే ఎంటైర్లీ డిఫరెంట్, టోటలీ డెడికేటెడ్ పీపుల్, వీళ్ళంతా కూడా తెల్లని బట్టలు వేసుకొని టోపీలు వేసుకొని ఆ ఉప్పు తయారు చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు లాఠీ ఛార్జ్ మొదలుపెట్టి కాట్ 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 బుర్రల గెర్రలు అన్నీ విరిగిపోతాయి. గాంధీని అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకొస్తారు. బ్రిటిషర్స్లో గొప్పతనం ఏంటి తెలుసండి, వాళ్ళు రోలర్స్, మాస్టర్స్ ఆఫ్ ద వరల్డ్ అయినా అవతల వ్యక్తి నీతిమంతుడని తెలిస్తే ఆడు ఏ ఎవడైనా ద గివ్ రెస్పెక్ట్. గాంధీల కోర్టులో ఎంటర్ అవగానే బ్రిటిష్ జడ్జ్ నిలబడతారండి. యాక్చువల్గా మన విన్స్టన్ చర్చిల్ గాంధీని చూసి వాట్ ఈస్ దిస్ హాఫ్ నేకెడ్ పకీర్ వాంటెడ్ అని ఇన్సల్ట్ చేసేవాడు. బట్ బ్రిటిష్ జడ్జెస్ ఆయన చూడగానే నిలబడేవారు. నిలబడిన తర్వాత గాంధీ మీద ఛార్జెస్ చదువుతాడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్. చదివిన తర్వాత ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని జడ్జి అడుగుతాడు ఎంతమంది బుర్రలు విరిగిపోయేవి ఇదంటే ఒక లెక్క చెప్తారు, 280 అంత లెక్క చెప్తారు, ఎంతమంది గాయాలు బుర్రలు విరిగిపోయేవి అని, ఎంతమంది పోలీసు వాళ్ళకి దెబ్బలు తగిలాయి అని అడిగాడు జడ్జి. బ్రిటిష్ పోలీసులు ఎంతమంది గాయపడ్డారని అనగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోరు మూసుకొని ఉండిపోతాడు. ఉండిపోగానే అక్కడ ఉన్న జనం ఎంతమంది అని అడుగుతారు, 200,000. ఇన్ని లక్షల మంది జనం ఉండి మీ పోలీసులు హార్డ్లీ 100-200 మంది ఉండి ఇన్ని 100 మందికి బుర్రలు కొట్టిసినా ఎవరు మిమ్మల్ని వాళ్ళ మీద తిరగబడలేదా, మీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని కొట్టలేదా అని లిగిసిపోయి గాంధీకి దండం పెట్టి పంపించేస్తాడు. గాంధీ అలా తయారవడానికి కారణం ఏంటి తెలుసా, ఓన్లీ యేసు ప్రభు చేసిన సర్మన్ ఆన్ ద మౌంట్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే గారు, మన ఇండియాలో సువార్త ఎలా ప్రకటించబడుతుంది? యాక్చువల్గా ఇండియన్ హిస్టరీకి వస్తేనండి, సువార్తని తీసుకొచ్చింది మన సెయింట్ థామస్ బర్తలోమే, ఇద్దరు కలిపి ఇండియాకి వస్తారండి. ఓకే, ఇండియాలో ఆ రోజు యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు చెడ్డోళ్ళైనా ఏదైనా దేహవుడానే కొన్ని మంచి పనులు చేశారండి, మామూలు కాదండి. ఈరోజు మోర్ దెన్ 2 కోట్ల మంది ఇండియన్స్, 150 దేశాల్లో రిచ్ అండ్ పవర్ఫుల్గా ఎదగడానికి కారణం మైక్రోసాఫ్ట్ సీఈఓలు అయితేనండి, లేకపోతే గూగుల్స్ బాస్లు అవనివ్వండి, లేదంటే పెప్సికోలా చైర్మన్లు అవనివ్వండి, ఏది ఈరోజు ఈ స్థానంలో ఉన్నారంటే కారణం మన ఇంగ్లీష్. ప్రపంచంలోన మనది సెకండ్ బిగ్గెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. 288 కోట్ల మంది ఇండియన్స్ రీడ్ రైట్ స్పీక్ ఇంగ్లీష్. మనం ఈరోజు ప్రపంచంలో 4th లార్జెస్ట్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ అవడానికి కారణం ఇంగ్లీష్. అంతేకాదండి, మన ఇండియాలోన సుమారు 1,500 మంది భాషలు ఉన్నా ఇవన్నిటి గ్లూ ఇంగ్లీష్. మన ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలు, పెద్ద కేంద్రపాలిత రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఒక దేశంగా, అందుకే మన అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, జుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ ద గ్లూ, ఎందుకంటే మన బాబెల్ గోపురం లాంటిది, ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా ఏ ట్రైన్ స్టేషన్కి వచ్చినా డజన్ల కొద్ది భాషలు మాట్లాడతాం మనం. మనది రైల్వే స్టేషన్కి వస్తే బాబేల్లాగా ఉంటుంది, ఎయిర్పోర్ట్కి వస్తే బాబేల్లాగా ఉంటుంది, ఎవడు గోళ ఆడదు, ఎవడు లాంగ్వేజ్ ఆడదే. సో ఇలాంటి దేశం భిన్నత్వంలో ఏకత్వం కలగడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్. రెండు బ్రిటిష్ వాళ్ళ గొప్పతనం ఏంటంటే, మన దేశం స్వాతంత్రం ముందు 545 రాజ్యాలు, ఇది ఒక రాజ్యం కాదు. ఇండియన్ హిస్టరీ మొత్తంలోనే ఇప్పుడున్న జాగ్రఫీలో ఉన్న దేశాన్ని పాలించిన ఒకడు లేడు. ఒక్కొక్కరు అశోకుడు పాలించినా, మౌర్యుడు పాలించినా, శ్రీకృష్ణుడు పాలించినా, ఒక్కొక్క బిట్లు పాలించారు తప్ప యాజ్ ఎ
మొత్తం సబ్కాంటినెంట్ అంతా కాదు కాదు అలాంటిది ఈలు ఈ దేశాన్ని ఒక దేశం కింద చేసి ఇచ్చింది. ఈ ముక్కలన్నీ కలిపి కలిపి అందరినీ ఒక్కొక్క తన్ని తన్ని ఆఖరిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మన నవాబ్ని అవును లాస్ట్ లో లాస్ట్ లో కల్నా ఇండియన్ యూనియన్ లో కల్నా ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ కల్నా ఇస్తే చేసింది. ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజుల్లో ఈ దేశం మహాఘోరం. ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క లైఫ్ స్టైల్ అండి. మన దేశం కోసం పూర్తి తెలియాలంటే మన పుస్తకాల్లో చదువుకుని ఇండియన్ హిస్టరీలు చదివి తెలియండి. ఫ్రీడమ్ ఎట్ ద మిడ్ నైట్ అని డొమినిక్ లాపెరీ లారీ కాలన్స్ అని ఒక ఫ్రెంచ్ అమెరికన్ ఆధారం రాసింది. అందులో రాస్తే మనం అదిరిపోతాం, ఏంట్రా ఈ దేశం అని. మనకి బొబ్బులు ఒక రాజ్యం, విజయనగరం ఒక రాజ్యం, ఎక్కడికి అక్కడికి పరిగెడితే అరగంట, ఈడికి ఆడికి యుద్ధాలు. ఇప్పుడు మన చర్చ మీతోటి ప్రతిదీ చాలా డీప్గా చెప్పగలరు, మంచి సబ్జెక్ట్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో సువార్త ఎలా ప్రకటించబడింది అది చెప్పడానికి ఇది బేస్. ఇది లేకుంటే అది అర్థమవుతుంది. ఇలాంటి రాజ్యాల్లోన పంజాబ్లో గాండఫర్ అనే రాజు దగ్గరికి సెయింట్ థామస్ రావడం జరుగుతుంది. పంజాబ్ పంజాబ్లోన మొట్టమొదట అక్కడి నుంచి ఒక జరిగిన ఇన్సిడెంట్ వలన ఆయన అక్కడి నుంచి తరిమేస్తాడు. అప్పటి నుంచి ఆయన కోరమండల్ కోస్ట్ వచ్చి ఈ తమిళనాడు కేరళలోని 7 సంఘాలు స్థాపించి మన వల్ల అక్కడ అక్కడి నుంచి ఈ మైలాపూర్లోన ఇది చేసి ఆయన మైలాపూర్లో ఆ సెయింట్ థామస్ మౌంట్ ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న మౌంట్ దగ్గర ఆయన చంపడం జరుగుతుంది. ఆ రాజు యొక్క తమ్ముడు ఆయన నివసించింది సైదాపేట దగ్గర లిటిల్ మౌంటైన్ ఉంటుంది, అక్కడ ఆయన నివసించేవారు. ఆయన సువార్త చేసింది మీ ఉన్న మా ఇంటి దగ్గర మైలాపూర్లోన ఆ ఏరియా అంతా థామస్ ఆ ఫిషర్మెన్కి అక్కడ తర్వాత బ్రాహ్మిన్స్కి ఆ ఏరియా బ్రాహ్మిన్స్కి హెడ్ క్వార్టర్స్ అండి మైలాపూర్. మైలాపూర్ అక్కడ ఆయన ఇచ్చేసింది. యాక్చువల్గా ఇండియాకి మొదటి కన్వర్ట్స్ బ్రాహ్మిన్స్. అయితే వీళ్ళు సువార్త చేసింది ఏంటి తెలుసా అండి, మనం యాక్ట్స్ ఆఫ్ ద అపాస్టల్స్ 3:15 తీసుకుంటే పేతురు ఆ అప్పర్ రూమ్ మీద నిలబడి ఆ పెంతుకోస్తున్నాడు గ్యాదర్ అయిన జనాలకి 16 దేశాల నుంచి గ్యాదర్ అవుతారు. జూదులకి 7 ముఖ్య పండుగలు ఉంటాయి, అందులోన 3 మేజర్ పాస్ఓవర్ ఒకటి, సుక్కోత్ ఒకటి, అంటే ఈ పెంతకోస్తు పండుగ 50వ దినం పండుగ, మనకి సంక్రాంతి లాంటిది. ఇక్కడ 50వ దినాన్నే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింది వాళ్ళకి. అలాగే గుడారాల పండుగ. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అయిన ఫెస్టివల్స్. ఈ టైంలోన ప్రపంచం అంతా జూదులంతా కూడా గ్యాదర్ అవుతారు. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్లో అలాగే గ్యాదర్ అవుతారు. ఇప్పుడు ఆ రోజుల్లోన 16 దేశాల నుంచి వచ్చేవారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తరువాత పేతురు పలికిన మొదటి మాటలు ఏంటి తెలుసా, మీరు జీవాధిపతిని చంపుతారు కానీ దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపను, అందుకు మేము శాక్సులము. మీరు జీవాధిపతిని చంపారు అయితే దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపడం దానికి మేము సాక్షులం. వాళ్ళు ఇచ్చే సువార్త ఫస్ట్ సువార్త ఇదే. అంటే యేసు ప్రభు జీవమగల దేవుడు అని చెప్తాం. ఆయన మీ పాపాల కోసం మరణించారు, తిరిగి పునరుత్థానమయ్యారు, ఈ లోకానికి తిరిగి తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. మీ రక్షణ, మీ పాప క్షమాపణ ఆయనలోనే. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడే రక్షించబడతాడు. ఆకాశం కింద ఇవ్వబడిన మనుష్యుల నామములో మరి ఏ నామాన రక్షణ లేదు, కానీ ఒక్క యేసు ప్రభు నామాన్నే రక్షణ ఉంది. ఇది సువార్త. ఈ సువార్తను పట్టుకొని తామా ఇండియా వచ్చి ఇండియాలో ఆయన మొదటి సువార్త చేసింది. సో ఇప్పుడు ఇలాంటి రిజిడ్ సొసైటీలోన, ఎందుకంటే ఏమి లేదు, బాబరు ఇండియాని ఇన్వైట్ చేసినప్పుడు తన డైరీలో ఒకటి రాసుకున్నాడండి, అది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ బాబర్ డైరీస్ అని కొన్ని సిరీస్ పబ్లిష్ చేసింది. అందులో ఏమంటే బాబర్ రాశాడు తెలుసా, వాట్ ఈస్ దిస్ నేషన్, పీపుల్ ఆర్ హాఫ్ నేకెడ్ విత్ యాషెస్ ఆన్ దర్ ఫోర్ హెడ్స్ లివింగ్ ఇన్ ఎ మడ్ హౌసెస్ అని రాసుకున్నాడు. అలాగా ఇది అలాంటి అప్పటికి 12th century, అంతకుముందు 1200 సంవత్సరాల క్రితం ఈ దేశం ఎలాగుండేది, అలాంటి ప్రజలకి ప్రాణాలు దారబోసి సువార్తను ప్రకటించారండి. వాళ్ళ దగ్గర నుంచి ఆశించలేదు వీళ్ళు.
ఎందుకంటే యేసు ప్రభువు చెప్పిన మాటలు స్వయంగా 10వ అధ్యాయం మత్తయి సువార్త ఇశ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఏంటంటే యేసు ప్రభు చెప్పింది శిష్యులకి, తన సొంత రేస్కి రక్షణ కావాల, ఎంత గెలిచి రచ్చగలమన్నాడు. సో అందుకు మొదట తన సొంత ఫ్యామిలీయే రక్షించబడకపోతే మిగతా వాడు ఎవరు రక్షించబడ్డారు. అందుకు యాజ్ అ సాక్షిగా మొదట మీరు ఇజ్రాయేల్ గోత్రాలకు వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసు, యేసు ప్రభు కోసం చెప్పబడిన ప్రొఫెసీలు అన్నీ వాళ్ళ త్వరలోన ఉంటాయి. అలా ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ అన్నింటిలో కూడా యేసు ప్రభు కోసం 949 వచనాలు ఆయన కోసమే రాయబడి ఉంటాయి ప్రొఫెసీస్. అందుకు వాళ్ళకి వెళ్ళి మొదట ప్రకటించండి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, రోగులను స్వస్థపరచుడు, రోగులని స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందుతురు కాదు. అంటే సువార్త ప్రకటించడానికి అసలు అంటే దానికోసమని ఎవరు ఛార్జ్ చేయకూడదు. వారు ప్రేరేపించబడి ఇచ్చింది డిఫరెంట్, తప్ప నువ్వు డబ్బులు ఇస్తేనే నువ్వు సువార్త చెప్తాను అన్నది అది చాలా తప్పు. లేకపోతే డబ్బుల కోసం సువార్త చెప్పడం అనేది తప్పు, ధనార్జన కోసమే సువార్త చెప్తామన్నది తప్పు. అయితే ఇక్కడ ఆయన మీరు ఉచితంగా పొందుతారు కనుక ఉచితంగా ఇవ్వండి. స్పిరిచువల్ గిఫ్ట్స్కి నో వాల్యూ కట్టలేం. నెక్స్ట్, మీ సంచులలో బంగారమైన వెండియైనను రాగియైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు అంటే దాని అర్థం ఏంటంటే మీరు మీతో పాటు ఏమి తీసుకెళ్ళొద్దు, మీ కట్టు బట్టలతోటి వెళ్ళి మీరు సువార్త చేయండి. పనివాడు తన జీతానికి పాత్రుడు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు మిమ్మల్ని ఆదుకుంటారు, అంతే తప్ప మీరు ఏమి తీసుకెళ్ళొద్దని చెప్పడానికి కారణం అని. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా, మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయండి. ఇంటింటికి తిరగొద్దని సరండి. అవునండి, ఒక ప్లేస్కి వెళ్తే ఎవరు యోగ్యుడు, ఎవడు నీతిమంతుడు. అందుకే మనకి యాక్ట్స్ ఆఫ్ ద అపాస్టిల్స్ లోన, పౌలు జర్నీస్ లోన, ప్రిస్కిలా, కొంతమంది ఈ సహోదరుల ఇంట్లల్లో ఉండడానికి కారణం ఏంటంటే ఎవరు యోగ్యులో చూసి విశ్వాసంలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇదో వాళ్ళింట్లో బస చేయమని చెప్తారు. చెప్పి సువార్త మొదటి క్రిస్టియన్స్కి ఈ దేశంలో కానీ ఈ భారతదేశంలో థామస్ సువార్త చేసినప్పుడు వాళ్ళకి పర్సనల్ ప్రాపర్టీస్ లేవు, వాళ్ళకి యూనివర్సిటీ లేవు, వాళ్ళకి ప్రైవేట్ జెట్లు లేవు, అవన్నీ త్యాగం చేసి వచ్చి ఇండియాలో సువార్త చేయడం జరిగిందండి. మహా గొప్ప త్యాగం అది. అయ్య గారు, ఒక ఇప్పుడు మనం 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ. ఓకే అండి.